దేవుని బిడ్డలారా, అరకు ప్రాంతంలో సెకండ్ డే అయింది, ఈరోజు థర్డ్ డే. అద్భుతంగా ప్రజలు మొదటి రోజు రెండో రోజు పరిశుద్ధాత్మ అభిషేకముని కృపని ప్రేమతో తడపబడి జీవితాలు పట్టబడ్డాయి. ఈ చివరి దినం ఈ అరకు చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరుంటే రండి, అందరం కలిసి చివరి దినం అద్భుతంగా దేవుని ఆరాధిద్దాం. 5 గంటలకే సభ ప్రారంభించబడుతుంది. చక్కటి వర్తమానం, ఆరాధన, క్యాండిల్ సర్వీస్ అందరం కలిసి సంతోషంతో ముగిద్దాం. కాబట్టి వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. మీకు అందరు వెల్కమ్ చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించుగాక. ప్రైజ్ లార్డ్. వాస్తవానికి అరకులో ఇంత పెద్ద మీటింగ్ ఎప్పుడూ జరగలేదు. మేము ఇప్పటి వరకు పుట్టి పెరిగాము కానీ ఎప్పుడు ఇంత పెద్ద మీటింగ్ జరగలేదు, ఇంత గొప్ప దైవజనులు రాలేదు. కానీ ఈరోజు అయ్యగారు రావడం మాకెంతో ధన్యకరం. మరి ఈరోజు సభలు నిజంగానే ఇదెంతో మాకు బ్లెస్సింగ్గా ఉంది. ఎందుకంటే ఎక్కడో జరుగుతుంటే మేము యూట్యూబ్ ద్వారా లైవ్లో చూస్తూ ఉంటాము. బట్ ఈరోజు మా అరకు ప్రాంతంలో దేవుడు తన దైవజనుల్ని దైవజనరాల్ని నడిపించి మాకు ఇంతటి ఆశీర్వాదాన్ని పంపించిన దేవునికి, దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నాకు తెలిసి మరి ఇలా ఇంత పెద్ద సభ అయితే ఎప్పుడు జరగలేదు. ఇదైతే నిజంగా మా ప్రాంతానికి ఇది ఒక బ్లెస్సింగ్ గా నేను అనుకుంటున్నాను. వాక్యం చాలా చక్కగా ఉంది, బలపరిచేలాగా ఉంది. ఇంత పెద్ద మీటింగ్ జరగడం ఏరియాలో చాలా ఇదే మొదటిసారి. ఇలాంటి మీటింగ్స్ అరకులో జరుగుతాయని కానీ ఇలాంటి అద్భుత కార్యాలు మేము చూస్తామని కానీ నేనైతే మొదటిసారి, నా ఆత్మీయంగా అయితే నేను చెప్తున్నా, ఇది నేను మొదటిసారి ఇంత ఆత్మీయంగా జరగడం. అయితే చాలా మంచి వర్తమానాలు కూడా దైవజనులు మాకు చెప్పారు. నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను. అరకులో ఇలాంటి మీటింగ్స్ జరుగుతాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఇలాంటి మీటింగ్స్ జరుగుతున్నందుకు. నిన్న ఈరోజు వాక్యం విన్నాము, చాలా బాగుంది. మాకైతే చాలా బాగా అనిపించింది. మరి ఈ వాక్యం వినటం వలన మాకైతే ఎంతో మేలు జరిగింది. ఆ వాక్యం వలన మేము ఎంతో బలపరచబడ్డం అనేసి అనిపిస్తుంది. ఈ అరకు ప్రాంతంలోని ఇది వరకు అయితే ఎప్పుడు ఇటువంటి మహాసభలు ఏమీ జరగలేదు. చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అరకులో ఇలాంటి ఒక మీటింగ్స్ జరుగుతాయని మేము ఎప్పుడు అనుకోలేదు. చాలా పెద్ద మీటింగ్స్ జరిగాయి. మేము దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.